నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోజు రోజుకు పెరిగిపోతున్న గాంజాయి విక్రయాన్ని అడ్డుకట్ట వేసే దిశగా ములుగు జిల్లాలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం. అబిడ్స్ లో 5 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ సందర్భంగా వాహన తనిఖీలు. రాష్ట్రంలోని లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధి చేకూరుతున్నాయని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రోజు రోజుకు పెరిగిపోతున్న గంజాయి విక్రయాన్ని అడ్డుకట్ట వేసే దిశగా ములుగు జిల్లాలలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆదేశాల ప్రకారం ములుగు, బసరా, ఏటూరు, నాగారం, మంగపేట, వెంకటాపురం పరిధిలో సీజ్ చేసినటువంటి 757 కిలోల 625 గ్రాముల గంజాయిని జిల్లా ఎస్పీ గాష్ ఆలం, ఐపీఎస్ ఓఎస్డి అశోక్ కుమార్, ఐపీఎస్ ఏఎస్పీ ఏటూరు నాగారం సిరిశెట్టి, సంకీర్త ఐపీఎస్ ఆధ్వర్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ధ్వంసం చేయడమైనది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ మరియు గ్రామాలలోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ గంజాయి మత్తులోకి దించుతున్నందున వారిని అరికట్టడం కోసం జిల్లాలలోని పోలీసు అధికారులచే ఒక రహస్య బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ సభ్యులు ఎస్పీ గౌష్ అలం, ఐపీఎస్ ఓఎస్డి అశోక్ కుమార్, ఐపీఎస్ ఏఎస్పీ ఏటూరు నాగారం సిరిశెట్టి, సంకీర్త ఐపీఎస్, సిసిఎస్ మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ దయాకర్లు మరియు రిజర్వ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్ సతీష్, ఆర్ఐ వెంకటనారాయణ, ఎస్ఐ కమలాకర్ పాల్గొన్నారు. అబిడ్స్ లో 5 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ సందర్భంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా అబిడ్స్ లోని చిరాగ్ ఆలీ లేన్ లో మారుతి ఎస్ క్రాస్ కార్ లో తరలిస్తున్న 5 లక్షలను అబిడ్స్ పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన డబ్బు మొత్తాన్ని ఐటీ అధికారులకు అప్పజెప్పారు. సరైన ఆధారాలతో డబ్బు పట్టుబడితే వదిలేస్తామని అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, అబిడ్స్ సిఐ నరసింహరాజు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఇటు ఎంసీసీ అమల్లో భాగంగా మా యొక్క అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు సాయంత్రము చిరాగలీలో ఉన్నటువంటి ఓల్డ్ హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మరి అబిడ్స్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు, వారి ఎస్ఐ మహేందర్, వారి టీము వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంగా ఒక ఎస్క్రాస్ వెహికల్ రావడం జరిగింది. దాన్ని ఆపి తనిఖీ చేసి దాంట్లో 5 లక్షల రూపాయల నగదు దొరికింది. అక్కడ ఆ కారులో ఉన్నటువంటి రవీందర్ అనే వ్యక్తిని విచారిస్తే ఇట్టి నగదును అబిడ్స్ నుంచి తను ఉంటున్నటువంటి బాలాజీ నగర్ వ్యాపారాల ఏరియాకి తీసుకెళ్తామని చెప్పాడు. దీనికి సంబంధించి అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఇటు నగదు స్వాధీనం చేసుకుని మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ సెల్కు మరి ఎలక్షన్ కమిటీకి పంపేయడం జరుగుతుంది. వారు దగ్గర ఈ రవీందర్కు పోయి తన యొక్క ఆధారాలు ఏమైనా ఉంటే ఇటు నగదు సంబంధించి ఆధారాలు చూపిస్తే వారు ఇటు డబ్బును రిలీజ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఇటు డబ్బును మరి బరామా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధి చేకూరుతున్నాయని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి డీబీటీకి నూతన నిర్వచనం చెప్పారని జనసేన పీఈసీ సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏ రోజుకు ఆ రోజు జగన్ అకౌంట్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్లడం జరుగుతుందని ఆయన ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యత రాహిత్యంగా ఉన్నాయని అన్నారు. సంస్కారం లేని ఏకైక సీఎం అని ఎద్దేవా చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడనైన వారికి పూర్తి అండగా ఉన్నారని అన్నారు. సొంత నిధులతో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ సిటీ అధ్యక్షుడు తోట సుధీర్ నాయకులు, వాసిరెడ్డి శివ, సత్యనారాయణ, అట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కారణం ఈరోజు ప్రతాపురంలో ఒక సమావేశం జరిగింది.
అది అధికారిక సమావేశం, అది కుటుంబ యొక్క వివరాలు విశేషాలు డిస్కస్ చేసే సమావేశం కాదు. ఒక అధికారిక సమావేశంలో అధికారిక ఖర్చులతో అధికారికంగా వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వింటే 60 సంవత్సరాల్లో ఉన్న నాకే బాధేస్తుంది. ఏ రాజకీయ నాయకులైనా తన తోటి రాజకీయ నాయకులే పాలసీగా విమర్శించవచ్చు, సిద్ధాంతాల పరంగా విమర్శించవచ్చు, చేసిన తప్పులు విమర్శించవచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడటం అన్నది చాలా తప్పు. ఎందుకు చెప్తున్నానంటే ఎవరి కుటుంబంలో విషయాలు వాళ్ళందరికీ ఉంటాయి, ఎవరి కుటుంబంలో ఉండాల్సిన తప్పులు ఒప్పులు అందరికీ ఉంటాయి. నా భార్య పిల్లలతో నేను ఉన్నాను, అలాగే నీ భార్య పిల్లలతో నువ్వు ఉన్నావు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్న పత్రికా మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దాపురంలో మాట్లాడిన తీరుని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఆయన మాట్లాడిన తీరు ఒక ముఖ్యమంత్రి మాట్లాడినట్టు ఉందని అనుకున్నాను. ఆ స్టేజ్ మీద ఉన్న ప్రజాప్రతినిధులు అలాగే ఆఫీసర్లు కింద కూర్చున్న మహిళలు కూడా ఇబ్బంది పడే విధంగా ఆయన మాట్లాడారు. మా నాయకుడిని దత్తపుత్రుడు అన్నారు. మా నాయకుడు దత్తపుత్రుడే. 30,000 కౌలు రైతులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోతే వాళ్ళకి దత్తపుత్రుడు. సుగుణాప్రీతి కూతురుని చంపేస్తే పట్టించుకోనప్పుడు ఆ కుటుంబానికి దత్తపుత్రుడు. ఈ రాష్ట్రంలో జన సైనికులు ఇబ్బంది పడి చనిపోతే వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి ఆదుకున్న దత్తపుత్రుడు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క దత్తపుత్రుడు, 5 కోట్ల ప్రజానీకానికి దత్తపుత్రుడు. నువ్వు నీ సొంత కుటుంబాల్లో కుటుంబే చెప్తున్నాను. ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారే, ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నాను. మరి ఎందుకు అంటున్నానో దానికి అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చి రాజకీయ విమర్శలు చేస్తాం కరెక్టా అని మీ అందరికీ నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. ఆయన వచ్చింది ఒక ఇళ్ల పంపిణీ గురించి వచ్చి ఒక పార్టీని విమర్శించటం ఆ ముఖ్యమంత్రి హోదాకి తగదని నేను ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నా. ఏమంటే ముఖ్యమంత్రి గారు, మీకు తెలుసో మీరు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మీ ఇల్లు ఎక్కడ? హైదరాబాద్ లోటస్ పాండ్. మరి ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉంటారంటారేంటి? మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, బెంగళూరులో మీకు అతిపెద్ద గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ఉంటున్నారు. తాడిపత్రి వస్తున్నారు, తాడిపిల్లలు వస్తున్నారు. మీకు తెలుసో తెలీదో, తెలియకపోతే తెలుసుకోండి. శ్రీ సత్యసాయి జిల్లా మరకసిర మండల కేంద్రంలో స్టార్ డైరెక్టర్ వైసీపీ మరకసిర నాయకులు ధనరాజ్ మాట్లాడుతూ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతపురం జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలు పెడుతున్నారని, మన ఈ సందర్భంగా జగనన్న వాళ్ళ నాన్న అడుగు జాడల్లో పయనిస్తున్నారని, ఈ రోజు దేశంలోని ప్రతి ఒక్క పేదకి ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నకే దక్కుతుందని, విద్య వైద్య అన్ని సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఇంటి వద్దకే చేరేలా ఒక మహత్తరమైనటువంటి సంకల్పంతో వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని, ఇవాళ చంద్రబాబు అరెస్ట్ లో వైసీపీ మరియు జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనే దానిని నేను ఖండిస్తున్నానని, మడకసిర వైసీపీ ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం తనకు కూడా మెండుగా ఉందని, అవకాశం కల్పిస్తే మడకసిర నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలా తాను ప్రయత్నం చేస్తానని తెలిపారు. మడకసిర నియోజకవర్గం ప్రజలకి అలాగే పత్రికా విలేకరులకు మీడియా సోదరులకి ముందుగా దసరా శుభాకాంక్షలు. అలాగే మన జగనన్న గారు మన అనంతపురం జిల్లా నుంచి బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితే ఏంటి, ఆయన వాళ్ళ నాన్నగారే అడుగుజాడల్లో ఆయనకు కూడా తక్కువ కాకుండా అద్భుతమైన సంక్షేమ పథకాలు ఈరోజు అందిస్తున్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. సో యావత్ ప్రపంచంలోనే ఇంతవరకు ఏ వ్యక్తి కూడా ఇన్ని సంక్షేమ పథకాలైతే అమలు చేసిన దాఖలాలు అయితే లేవు ఇప్పటి వరకు. సో ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, అలాగే విజన్ ఉన్నటువంటి వ్యక్తి, అలాగే యువతరానికి కావచ్చు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి ఉన్నట్టుగా అందరూ భావిస్తున్నటువంటి ప్రజలతో. సో ఈరోజు చిన్న పిల్లల కాడి నుంచి 90 ఏళ్ళ ముసలాళ్ళ వరకు ఆయన ప్రతి ఒక్క గుండెల్లో గూడు కట్టుకొని నిలిచిపోయారనమాట.
ఇక రాబోయే ముందు ఎవరు వచ్చినా ఇంతకన్నా అద్భుతమైన సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అనేది ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో గవర్నమెంట్ కానీ సీఎం గారు ప్రమేయం అయితే లేదని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు ఎవిడెన్స్ పక్క ఆధారాలతో వాళ్ళకు వీళ్ళు ఇచ్చే మన సిఐడి వాళ్ళు దాన్ని ఇచ్చేసారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడం అయితే నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఖచ్చితంగా నేను 2009 నుంచి కూడా మడకశిర ప్రజలకి సేవ చేయాలనే ఆశ అయితే నాకు ఉంది. 100% నాకు అదొక విజన్ ఉంది, ఒక పక్క ఒక ప్లానింగ్ ఉంది. సో హైకమాండ్ ఖచ్చితంగా మాకు అవకాశం కల్పిస్తే ఈ మడసిర ప్రజల ఆశీస్సుల మేరకు నేను తప్పకుండా 24 గంటలు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ప్రజల నిర్ణయానికి వదిలేస్తున్నాను. సో 100% ఆ అవకాశం కలిగిస్తే మాత్రం తప్పకుండా ఇంకా బాధ్యతగా నేను రెడీ అయ్యి దానికి ఏమేమి కావాలో రూట్ మ్యాప్లు మీలాంటి వాళ్ళందరూ సలహా సంప్రదింపులు తీసుకొని మడసిర అభివృద్ధి చెందడానికి ఏమేమి కావాలో అవన్నిటికీ నేను ముందుండి ప్రయత్నం చేస్తానని చెప్పి ఖమ్మం నగరంలోని హోటల్ శ్రీ శ్రీ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నాయకులు ఖమ్మం ఎన్నికల ఇన్ఛార్జ్ సునీల్ తీయేదర్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నియంత పాలన సాగిస్తుందని, బీఆర్ఎస్ ఒక కుటుంబ పార్టీ అంటూ రాష్ట్రాన్ని అమ్మి వీరు పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిధులను మొత్తం మింగేశారని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకే తోవకి చెందిన పార్టీలని, ఈ రెండింటికి చీకటి ఒప్పందం ఉందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు హిందూ వ్యతిరేక పార్టీలని, మైనార్టీలను మెప్పించేందుకే ఆ రెండు పార్టీలు హిందువులకు ద్రోహం చేస్తున్నాయని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని ఏ ఒక్కరి కోసమో ఈ పార్టీ పనిచేయదని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ముస్లింల ఓట్ల కోసం హిందూ ముస్లింలను విభజిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా ఆలోచించి ఓటు వేసి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, విద్యాసాగర్, దొంగల సత్యనారాయణ, రుద్రప్రతాప్, రామలింగేశ్వరరావు, సరస్వతి, అరుణ, శ్రీదేవి, అనిత తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, ప్రధానంగా నిధులు నీళ్లు నియామకాల పేరుతోనే ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా జలాల ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో గత 9 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా అరిగోసపడుతున్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వము మరి న్యాయబద్ధంగా కృష్ణా జలాలలో తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన వాటా దక్కించుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేసిన గత 9 సంవత్సరాలుగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎవరు కూడా అటెండ్ కాలేదు. రెండవది, ఈ రోజున సుప్రీంకోర్టును ఆశ్రయించి సమస్యను జటిలం చేసి గత 9 సంవత్సరాలుగా ఈ విషయం ముందుకు పోకుండా అడ్డగడ్డ నేపథ్యంలో ప్రధానంగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలా న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సినటువంటి 575 టీఎంసీలు ఇలా ఈ ముఖ్యమంత్రి ఘనకార్యం వల్ల మనకు 200 టీఎంసీలు కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం మీద చర్చలు జరిపిన నేపథ్యంలో ఇలా నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి చొరవతో ఈరోజు కేంద్ర క్యాబినెట్ కృష్ణా జలాల వివాదమునకు నరేంద్ర మోడీ గారికి ఖమ్మం జిల్లా రైతుల పక్షాన, అదేవిధంగా దక్షిణ తెలంగాణ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున హృదయపూర్వకమైనటువంటి మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగిలో జాతీయ రహదారి పక్కని కొనసాగుతున్న కీర్తి, మీ సేవ, ఆధార్ సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా గిరిజనుల వద్ద అధిక ధరలు వసూలు చేస్తూ గిరిజనులు ఇచ్చిన వాంగ్మూలంపై మాస్ టీవీలో ఇచ్చిన ప్రత్యేక కథనంకి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. తక్షణమే విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ రంపచోడవరం డిఎల్డీఓ కోటేశ్వరరావును ఆదేశించారు.
కోటేశ్వరరావు తో పాటు ఆధార్ కోఆర్డినేటర్ డేవిడ్ రాజవొమ్మంగి వచ్చి కీర్తి మీసేవ ఆధార్ సెంటర్ను తనిఖీ చేశారు. అనంతరం రాజవొమ్మంగి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రతినిధితో కోటేశ్వరరావు మాట్లాడుతూ అల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కీర్తి మీసేవ ఆధార్ సెంటర్లో తనిఖీలు నిర్వహించగా రికార్డులు నిర్వహణ సక్రమంగా లేదని గుర్తించామన్నారు. ఆధార్ మీసేవ సెంటర్ను రాజవొమ్మంగి ఎంపీడీఓ కార్యాలయం చిరునామాతో ఉన్న తమ ఇంటి వద్దే కొనసాగుతున్నట్లు రికార్డుల తనిఖీల్లో గుర్తించామన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్కి అందజేస్తామని వివరించారు. మూడు రోజుల్లో ఆధార్ సెంటర్ మార్పు చేయకపోతే సంబంధిత ఆధార్ సెంటర్ కిట్టు రాజవొమ్మంగి ఎంపీడీఓ స్వాధీనం చేసుకుంటారని కోటేశ్వరరావు వెల్లడించారు. డివిజన్ యొక్క డిఎల్డిఓని, నా పేరు కె కోటేశ్వరరావు. మాకు విజిలెన్స్ అధికారుల ఉత్తర్వుల ప్రకారం మీ సేవ వెరిఫై చేయగా గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం వీరు ఎక్కడైతే ఇచ్చారో అక్కడ మీ సేవ నడపట్లేదు. ప్రైవేట్గా మేడ మీద ఏర్పాటు చేసుకున్నారు. కావున వెంటనే మేడ మీద నుంచి ఎండిఓ క్యాంపస్లోకి రావాల్సిందిగా ఆదేశించాము. అలాగే రేట్లు కూడా కనుక్కున్నాము, కానీ వాళ్ళు 100-150 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక మూడోది రిజిస్టర్లు చూడటం జరిగింది. మూడు రకాల రిజిస్టర్లు వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు. అది మళ్ళీ వచ్చే వారం లోపల తప్పనిసరిగా రిజిస్టర్లు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఇటు మొదటిసారిగా నేను చేయడం జరిగింది ఆధార్ సెంటర్కి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆధార్ కోఆర్డినేటర్ గారు డేవిడ్ గారు మరియు డిఎల్డిఓ రామచోడమ్మ గారు మేము ముగ్గురు కలిసి ఆధార్ సెంటర్ విజిట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే ఆధార్ సెంటర్ మేడ మీద ఉండకూడదో అది ఉంది అది ఉండకూడదు అని చెప్పడం జరిగింది. మాకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము ఎంపీడీఓ ఆఫీస్ క్యాంపస్ సరౌండింగ్లోనే ఉండాలి. అది అప్పుడు ఆ పాత ఎంపీడీఓ గారు ఉన్నప్పుడు ఇక్కడ రూములు ఖాళీ లేకపోవడం వల్ల మేము బయటకు వెళ్ళామని చెప్పడం జరిగింది. కానీ తక్షణమే ఆ కిట్ అంతా ఎంపీడీఓ ఆఫీస్ క్యాంపస్లో పెట్టడమని ఆదేశించడం జరిగింది. తర్వాత అక్కడ చార్ట్ అంటే దేనికి ఎంత తీసుకోవాలనేది చార్ట్ ఇప్పుడు పరిశీలించడం జరిగింది. తర్వాత ఒకరిద్దరు ఉన్నప్పుడు అడిగినప్పుడు మేము ఈ చార్ట్ ప్రకారమే డబ్బులు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ మొత్తం సెంటర్ కిట్ మొత్తం ఇక్కడికి ఎంపీడీఓ ఆఫీస్ క్యాంపస్ వాళ్ళకి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకమని, దేశంలోనే కాకినాడ నగరాన్ని 2వ స్థానంలో నిలిపిన పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని నగర పాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగా నరసింహారావు అన్నారు. కాకినాడ మేవా ఫంక్షన్ హాల్లో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్ సిటీ పారిశుద్ధ్యం విభాగంలో దేశంలో 2వ స్థానం పొందిన సందర్భంగా సంబంధిత అధికారులకు పారిశుద్ధ్య కార్మికులకు అభినందన కార్యక్రమం జరిగింది. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ హలీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర పాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, నగర ప్రజలు కూడా చెత్తను రోడ్డుపై వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందించాలని సూచించారు. అలాగే ప్రతి నెల సకాలంలో యూజర్ ఛార్జీలు చెల్లించి నగర పాలక సంస్థకు సహకరించాలని కోరారు. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షులు మొహమ్మద్ హలీం మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా కొంతమంది ఉత్తమ అధికారులకు 50 మంది ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులను సత్కరించడం జరిగిందన్నారు. దాన్ని బట్టి మిగతా అలాంటిది మనందరూ కూడా అలా 1200 వర్క్స్ ఉన్నారు. శానిటేషన్ సెక్రటరీస్ అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా మన హాఫర్ టెంపర్ వెహికల్స్ 100 వెహికల్స్ ద్వారా మన వేస్ట్ డైరెక్ట్గా కలెక్ట్ చేయగలుగుతున్నాం. క్లాప్ అది క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ ద్వారా ఆ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుంది, మనకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అది యూజ్ ఛార్జెస్ కట్టడంలో ప్రజలు కొంత పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. అయితే చాలా మంది సహకరిస్తున్నారు, కానీ ఒక 25% రావాల, 75% వస్తుంది. అది కూడా ప్రజలు సహకరించాలని చెప్పేసి, ఎందుకంటే మనకు కట్టేది 30 రూపాయలు 60 రూపాయలు 100 రూపాయలు. మన కేబుల్ టీవీకి అయ్యేటువంటిది 250 రూపాయలు నెలకి.
అందరికీ నమస్కారం అండి. నా పేరు మహమ్మద్ హలీం. నేను ఎంపీజే కాకినాడ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు కొంతమంది మన సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బందికి అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అధికారులకి సన్మాన కార్యక్రమం పెట్టాము. ఎందుకనగా మనకి భారతదేశంలో కాకినాడ స్మార్ట్ సిటీ 2వ స్థానం పొందిన శుభ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తూ కొంతమంది 16 మంది కార్పొరేషన్లో పనిచేస్తున్న అధికారులకు అలాగే 50 కాకినాడలో ఉండే 50 వార్డుల్లో బెస్ట్ శాంతి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని 50 మందిని సెలెక్ట్ చేసి మొత్తం 66 మందిని ఈరోజు మనం ఈ మేవా ఫంక్షన్ హాల్లో కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యుల సహకారంతో ఇక్కడ సన్మానం ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎందుకు మనకి వారికి గుర్తించడం జరిగిందంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యము. ఈరోజు మంచి ఆలోచనతో ఎవరూ చేయలేనటువంటి ఎవరికి మోహకి తట్టినటువంటి ఆలోచన చేసి ఎవరైతే ఉద్యోగ స్థాయిలో దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళని గుర్తించి ఈ పట్టణంలో ఉండేటువంటి పారిశుద్ధ్య కార్మికులను సన్మానం చేయాలనే ఆలోచన ఈ సంస్థ వారికి రావడం అనేది గొప్ప విషయం. అందరూ ఉన్నతాధికారులనే సత్కారం చేస్తారు తగ్గించి సామాన్యుల్ని టచ్ చేసే పరిస్థితి ఉండదు. అటువంటి సామాన్యుల్ని ఉన్నత స్థాయి అధికారులుగా గుర్తించి వారికి సన్మానం చేసిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణపూర్లో గల శ్రీ కోదండ రామాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న పనిభట్ల చక్రవర్తి శర్మను 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఉదయం పేపర్ మిట్టపల్లి సంతోష్ బెదిరించడంతో 30 మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ఈ సంఘటన రామకృష్ణపూర్లో చోటు చేసుకుంది. బాధితుడు చక్రవర్తి మాట్లాడుతూ రామాలయం ప్రధాన అర్చకుడిగా చక్రవర్తి సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత 2 లక్షల రూపాయలు ఇవ్వమని అడిగినట్లు పేర్కొన్నారు. ఇవ్వకపోతే అర్చకత్వం చేస్తున్న చక్రవర్తిపై దేవాలయ సంబంధిత కేసులు మోపుతానని బెదిరించడంతో అర్చకుడు చక్రవర్తి మనస్తాపానికి గురై గుర్తు తెలియని మాటలు మింగి ఆత్మహత్య యత్నం చేశారు. అంతేకాకుండా బెదిరించిన వారిలో సంతోష్తో పాటు 11 మంది విలేకరులు ఉన్నారని బాధితుడు చక్రవర్తి శర్మ బోరున విలపించారు. విలేకరుల ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ విలేకరులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విలేకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఇంట్లో ఉంది తీసుకోపో అమ్మ అని చెప్పిన. ఇంటికి పోయిన తర్వాత స్టోను రింగు రెడీ కాలేదు, తీసుకొస్తే నేను అబ్బాయి ఉన్నాడు 10 నిమిషాల్లో పంపించేస్తానమ్మా అని చెప్పిన. చెప్పగానే సరే అయ్యగారు అని అన్నారు. ఇప్పుడు స్టోన్ తీసుకొస్తుంటే మాటలో మాట పైసలైతే ఎక్కువ తీసుకుంటారు, పని మాత్రం లేట్ చేస్తాడు అని నవ్వుకుంటాం అన్నది. ఇక చికాకులో ఉన్నట్టున్నది ఏమో ఇది ఒక మాట అన్నది. మాట మాట వెళ్ళి ఆర్డర్ 2 చుట్లు కలిస్తే ఎట్టుంటాయి? ప్రపంచం మొత్తం చేసిన వచ్చింది. నా భార్యని ఎన్ని కేసు కదాలనుకోసం మాకు అది పెద్ద పుల్లులైంది. అది నా పర్సనల్ పనులు. గుడికి సంబంధమా? సంబంధం లేదు. లేదు, స్టోన్స్ అమ్ముకునేది నేను. నా కమిటీకి ఏమైనా పోతుందా? స్టోన్స్ అమ్మితే సంబంధం లేదు. సంబంధం లేదుగా, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏఐఎం విజయలక్ష్మ వెంకటలక్ష్మకి ఏడ్చింది. నేను ఫోన్ చేసిన, కుమార్ అన్న మాట్లాడింది, జార్జిన్ అన్న మాట్లాడింది. రాత్రి 9:30కి నేను మా నాన్న అందరం పోయినాం. ఆమెకి బతకాలని క్షమించామని చెప్పినాం. ఆమె అప్పుడే వదిలిపెట్టేసింది, లైట్ తీసేసుకున్నాను. ఆమె పట్టించుకోలేదు. ఇది నేను పూర్తి చేస్తే వాళ్ళ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు వచ్చినాయని. కాకపోతే తప్పు మనది. మా అన్న ఇంటికి వచ్చిన వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సరే, అది పోనీ కానీ నువ్వు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అది చెప్పండి. చెప్పింది కదా, గుళ్ళు అయిపోయింది, క్షమాపణలు అయిపోయినాయి, కాంప్రమైజ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇక అక్కడతో క్లోజ్ అయిపోయింది. వెంకటలక్ష్మ కూడా తెల్లాడి నా కొడుకుని తీసుకుపోయి టీకా కూడా ఇప్పించింది. అర్థమైందా? అంటే అక్కడ దోస్తాన్ అయింది కదా. అవును, మీరు కలిసి ఉంటాను అన్నట్టే. అన్నట్టే కదా. అవును, మధ్యాహ్నం 3 ఇంటికి నాకు 2 ఇంటికి జోసఫ్ అని ట్రూ కాల్లో పడుతుంది. ఆ 3 మార్మర్లన్నేమో సంతోష్ అంటున్నాడు. అందులో ఆటరీ సంతోష్ జోసఫ్
ఎవరైనా అదే సంతోష్ మిట్టపల్లి సంతోష్ ఏం చేస్తాడు ఆయన ఉదయం రిపోర్టర్ అంట కదా ఎక్కడ ఆర్కేపీ ఆర్కేపీ అంటే రామకృష్ణ వాళ్ళు 12 మంది అట ఉదయం రిపోర్టర్ ఉదయ రిపోర్టర్లతో ఆయనతో ఉండేటోళ్ళు 12 మందా 12 మంది పేర్లు తెలుసా ఇద్దరు పేర్లు చెప్పిండు ఎవరు పేరు చెప్పిండు ఈయన పేరు చెప్పిండు శ్రీరామ్ పేరు చెప్పిండు శ్రీరామ శ్రీరాము రవి పిల్లి రవి కిరణ పిల్లి అదే క్రిస్టియన్ ఇద్దరికి డౌన్లో ఉండిపోకూడదా వెల్పుల కిరణ్ వెల్పుల కిరణ్ ఆయనేనా మా ఇంట్లో గుడ్ చివర్లో ఉండే వాళ్ళ అన్న కానిస్టేబుల్ కానిస్టేబులా అదే వెల్పుల కిరణ్ క్రిస్టియన్స్ అవును మొన్ననే వాళ్ళ వదిన కూడా చనిపోయింది అవును అగస్టిన్ వాళ్ళ భార్య రైట్ అగస్టిన్ భార్య వాళ్ళ ఇంటి ముందు ఉండే కిరణ్ వీళ్ళ పేర్లు చెప్పాడు నాకు బుచ్చిబాబు బుచ్చిబాబా అదే ఓకే ఫోన్ చేసి ఫోన్ చేస్తే అంతకు ముందు రోజు మా టెంపుల్ పేరు మీద రెండు రూమ్స్ ఉన్నాయి సూపర్వ్ జాతీయ తెలిసినాము వచ్చేది అవును దాని నేనే ధూప దీప నైవేద్యాలు పని ఆమె మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది అవును అయితే ఆ లెటర్ కోసం అడిగితే నేను అన్నా ఏదన్నా ఉంటే సాధా వాళ్ళతో మాట్లాడాలి అని నేను అన్నా మొత్తం ఈ ప్రెస్కి సంబంధించి మొత్తం సదాలు చూసుకుంటారు సదాలతో మాట్లాడాలి అని నేను అన్నా సదాలంటే సదానన్నాడిపోతే మీ పెద్ద మనిషి ఉన్నాడు కదా పట్టుకుంటా మాట్లాడదాము అని అన్నా సరే అనేసి ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్.